నా పేరు డాక్టర్ అజా అండి, ఎండి హోమియో. గత 13 సంవత్సరాలుగా నక్కల్ రోడ్లో అన్ని దీర్ఘకాలిక వ్యాధులు మరియు స్వల్పకాలిక వ్యాధులకి హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉందండి. సో ఇక్కడ మన మెయిన్గా ఇప్పుడు ఈ టాపిక్లో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే హెర్పిస్ గురించి అండి. అంటే జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో క్లినికల్గా మనం చూస్తున్న ప్రాక్టీస్లో ఏంటంటే యూత్, ఎవరైతే 15 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువ ఈ ఎస్టీడీస్ మీద అనుకోకుండా ఎక్కడైనా ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రాపర్ అవగాహన లేకుండా ఏదో హాఫ్ నాలెడ్జ్తో జనరల్గా క్లినిక్స్లోకి లేదంటే మా కన్సల్టేషన్ ఛాంబర్స్కి రావడం అనేది ఎక్కువగా మోస్ట్ శాతం ఎక్కువగా జరుగుతూ ఉందండి. సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది జనరల్గా దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఒకసారి మనం రూమ్లోకి అంటే డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు అసలు చెప్పే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ లక్షణాలు ఏవైతే ఉంటాయో ప్రాపర్గా డాక్టర్ గారికి చెప్పినప్పుడు డాక్టర్ గారికి కూడా ప్రాపర్ నాలెడ్జ్ అనేది మనకి ఆ గ్రిప్ అనేది సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు జనరల్గా ప్రాపర్ డిసీజ్ డయాగ్నోసిస్ దాంతోపాటు మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ట్రీట్మెంట్స్లో ఏంటంటే జనరల్గా మెయిన్గా మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కనిపించేది ఏంటంటే హెర్పిస్ అండి. సో జనరల్గా హెర్పిస్ అంటే తెలుగులో మనం సర్పి వ్యాధి అంటూ ఉంటాం. సో ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో ఒక 60 to 70% ఆఫ్ కేసెస్ అనేది ఆ ఇండివిజువల్ ఎక్కడైనా ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా హెర్పిస్ హెచ్ఎస్వి అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అని చెప్తూ ఉంటాను. సో దీంట్లో టైప్ 1 టైప్ 2 అంటే 2 రకాలు ఉంటాయి. సో జనరల్గా దీంట్లో టైప్ 1 కంటే టైప్ 2 జెనిటల్ హెర్పిస్ అనేది చాలా డేంజరస్, చాలా దాని యొక్క కాంప్లికేషన్స్ కూడా తెలియకుండా ఒకసారి ఆ హెర్పిస్ వైరస్ పేషెంట్ అంటే ఆ ఇండివిజువల్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఆ హెర్పిస్ వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు కానీ దాని లక్షణాలు అనేవి పేషెంట్ వన్ చాలా తీవ్రతరంగా ఉంటాయండి. సో దీంట్లో మనం మెయిన్గా టైప్ 2 హెర్పిస్ అంటే జెనిటల్ హెర్పిస్ అని చెప్తుంటాం. అంటే జననేంద్రియాల దగ్గర లేదంటే జన్నాంగాల దగ్గర వచ్చే హెర్పిస్ అంటే అక్కడ పొక్కులు రావడం కానీ లేదంటే ఎర్రగా అయిపోవడం కానీ లేదంటే జెనిటల్ ఏరియాలో దురదలు కానీ ఇరిటేషన్ అంటూ ఉంటాం. ఆ ఇరిటేషన్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా ఇది ఇట్లాంటి సింప్టమ్స్ మనకి అంటే ఆ ఎక్స్పోజ్ అయిన వ్యక్తికి లేదంటే ఆ ఇండివిజువల్కి ఒకసారి కనిపించినప్పుడు వితిన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఫస్ట్లోనే డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి తనకు ఉండే లక్షణాలన్నీ ప్రాపర్గా కరెక్ట్గా చెప్పగలిగితే ఈ డాక్టర్ కూడా హోలియాస్టిక్ అప్రోచ్లో అతనికి మంచి సబ్జెక్ట్ మీద మనకి గ్రిప్ కమాండ్ ఉండటం అనేది చాలా అవసరం. సో దీనికి తగ్గట్టుగా లక్షణాలు ఏమున్నాయి, దానికి తగ్గట్టుగా రక్త పరీక్షలు మనం ఏం చేయాలి, జనరల్గా హెచ్ఎస్వి టైప్ 1 అండ్ టైప్ 2 IgG IgM యాంటీబాడీస్ అంటూ ఉంటాం. సో ఇవన్నీ మనం ఒకసారి ఇవాల్యుయేట్ చేయగలిగితే ఏది పాజిటివ్ వచ్చింది ఏది నెగిటివ్ వచ్చింది, యాంటీబాడీస్ ఎలా డెవలప్ అయినాయి, యాంటీబాడీస్ డెవలప్ అయినకి ఇన్ఫెక్షన్ తీవ్రత పేషెంట్ మీద ఎట్లా ఉంది అనేది మనం చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్గా పేషెంట్ మన దగ్గర క్లినిక్కి వచ్చినప్పుడు మన కన్సల్టేషన్ ఛాంబర్లోకి వచ్చినప్పుడు పేషెంట్స్ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే హోమియోపతి వాడాము లేదంటే ఇంకా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడాము, తగ్గట్లేదండి, రిజల్ట్ అనేది మనకి రావట్లేదు, ఏదో వాడినంతసేపు వాడుతున్నాము తగ్గుతుంది, మళ్ళీ సిమ్టమ్స్ అనేవి మళ్ళీ మనకి రీఅపియర్ అవుతున్నాయి ఒక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత అనేది కామన్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. సో ఇట్లాంటి వాటిలో మనం మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మనం ప్రాపర్గా డిసీజ్ని డయాగ్నోస్ చేసామా లేదా, మనం ప్రాపర్గా రక్త పరీక్షలు చేసామా లేదా, చెప్పే సిమ్టమ్స్ కూడా పేషెంట్ కరెక్ట్గా చెప్తున్నాడా లేదా అనేది మనకు ఒక ప్రాపర్గా ఒక అవగాహనకి వచ్చినప్పుడు దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అంటే హోలియాస్టిక్ అప్రోచ్లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అంటూ ఉంటామండి, అంటే GCS మెథడాలజీ అంటూ ఉంటాం. సో ఇక్కడ పేషెంట్కి ఏదైతే మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిందో ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ని మనం పెంచుతున్నాం కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా ఈ GCS మెథడాలజీ ద్వారా అది వితిన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం కేసు అంతా ప్రాపర్గా ఒకసారి స్టడీ చేసుకుని కంప్లైంట్స్ ఏమున్నాయో మనం చూసుకుంటూ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా హెర్పిస్ని మనం హోమియోపతిలో వితిన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆ వైరల్ లోడ్ ఏదైతే ఉందో, ఆ ఎక్స్పోజ్ అయిన వ్యక్తికి ఆ వైరల్ లోడ్ ఉందో ఆ వైరస్ని మనం తగ్గించడానికి హోమియోపతిలో చాలా మంచి బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.